హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు మా ఇంట్లో జరిగిన నిశ్చితార్థం ఈవెంట్ని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఇది నేను 2 పార్ట్స్ కింద చేయబోతున్నాను. ఈరోజు నేను మీకు పార్ట్1 షేర్ చేసుకుంటున్నాను. మమ్మీ సైడ్ అండ్ డాడీ సైడ్ కలిపి మేము 15 మంది కజిన్స్ అండి. అందులో ఒక కజిన్ అయిన మా అన్నయ్య మ్యారేజ్ సెటిల్ అయింది. ఆ మ్యారేజ్ తాలూకా నిశ్చితార్థం ఈవెంట్నే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ మ్యారేజ్ ఈవెంట్ అంతా నేను ఒక సిరీస్లా చేయాలనుకుంటున్నాను. ఎంగేజ్మెంట్ కోసం మేము ఏమేమి కొన్నాము, ఎలా ప్రిపేర్ అయ్యాము, మా జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది, జర్నీ ఎలా సాగింది, ఎక్కడికి వెళ్తున్నాం అన్నది మీరు ఈ వీడియోలో చూసేస్తారు. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మనం వెళ్ళిపోతున్నాము కోనసీమకి. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఇక్కడ ఉన్న పీపుల్ చాలా బ్లెస్డ్ అండ్ వెరీ లక్కీ అండి. ఇంత మంచి నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేను కూడా లక్కీ అనుకుంటాను. నా రూట్స్ కూడా కోనసీమ నుంచే అండి. ఈ వ్యూ ఎంజాయ్ చేస్తూ మన వీడియోలోకి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లివింగ్. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, ఇప్పుడు మనం ఎంగేజ్మెంట్ వెళ్ళడం కోసం 2 డేస్ ట్రిప్కి నేను ఎలా ప్యాకింగ్ చేసుకుంటున్నాము ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాము. చిన్న చిన్న టిప్స్ కూడా చూపిస్తాను. మీరు ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు మీ ప్యాకింగ్కి యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో అయ్యేంటో చూసేద్దాం. ముందుగా నేను ఫంక్షన్కి కట్టుకోవాల్సిన శారీని ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోనే పెట్టుకోట్ అండ్ బ్లౌజ్ కూడా పెట్టేసుకున్నాను. ఒక ఇదేంటంటే దీనికి సేఫ్టీ థింగ్స్ కూడా పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఫంక్షన్లో మనం ఎక్కడ డ్రెస్ అప్ అవుతాము ఏంటి అనేది తెలియదు కదా, అందరూ ఉంటారు కదా. సో ఎక్కడ ఇది పట్టుకెళ్ళి వేసుకోవాలనుకున్నా మనకి ఈజీ వాటర్ టచ్ అని పెట్టి పెట్టుకుంటున్నాను. అండ్ ఇది ఇలాగా సో దట్ నలిగిపోకుండా ఉంటుంది. ఇలా ప్యాక్ చేసుకుంటే అండ్ మనం తీసి ఏ రూమ్లో ఉందో మనం ఈజీగా వెళ్ళి శారీ రెడీ చేసేసుకోవచ్చు. ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ అండి. ఇవి నా మేకప్ ఐటమ్స్. నాట్ మేకప్ పర్సన్, ఏంటంటే జస్ట్ సింపుల్ ఇవి ఉంటాయి. మాయిశ్చరైజర్, జెల్, అలోవెరా జెల్, లిప్స్టిక్ అండ్ ఫౌండేషన్, కాంపాక్ట్ అండ్ టిక్లీ ప్యాకెట్స్. ఇక్కడ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్ కోసం మెహందీ పెట్టుకోవడానికి వెళ్తున్నాను అండి. మెహందీ పెట్టుకోవడానికి మాల్స్ పక్కన ఉంటారు కదండి, అక్కడికి వెళ్ళి పెట్టించుకుంటున్నాను. వాళ్ళైతే చాలా ఫాస్ట్గా పెట్టేస్తారు. అప్పటికి చాలా లేట్ అయింది, ఎందుకంటే అన్ని పనులు చేసుకొని పెట్టించుకోవాలి. మెహందీ పెట్టుకున్న తర్వాత మనం ఏం పని చేయలేం కాబట్టి. సో అక్కడ తొందరగా వెళ్ళి తొందరగా పెట్టించుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ నేను చెప్పిన డిజైన్ క్విక్గా చాలా బాగా పెట్టాడు అబ్బాయి.
ఇది దానికన్నా ముందు రోజు ఎంగేజ్మెంట్కి మనం స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ పట్టుకెళ్తాం కదా, దానికోసం అని చెప్పేసి ఇక్కడ స్వీట్ షాప్లో అన్ని స్వీట్స్ అన్నీ చూస్తున్నాము, ఏ స్వీట్స్ బాగున్నాయి, ఏం పెడితే బాగుంటుంది అనేసి. దీనికోసం అన్ని స్వీట్ షాప్స్ తిరిగేసామండి, ఆల్రెడీ స్వీట్ షాప్స్ ఉంటాయి కదా అవన్నీ తిరిగేసాము. ఎవరెవరు బాగా ప్యాక్ చేసి ఇస్తారు, ఏంటి ఎంత టైంలో చేసి ఇచ్చేస్తారు అన్నది చూసి ఇక్కడ స్వీట్స్ ప్యాక్ చేసే ట్రే మోడల్స్ చూస్తున్నాము, ఏ మోడల్ బాగుంది, ఏంటి ఎంత క్వాంటిటీ పడతాయి అనేసి ఆర్డర్ చేయడానికి. ఈ ఫుటేజ్ వచ్చేసి దాని ముందు రోజు అన్నమాట. తాంబూలాలు ఇవ్వడానికి ఇలా బాస్కెట్స్లో పెడదామని అనుకున్నాము. సో ఆ బాస్కెట్స్ కోసం అండ్ ఎంగేజ్మెంట్లో పెళ్లి కూతురికి శారీ అండ్ జ్యువెలరీ పెడతాం కదా, ఆ శారీని గిఫ్ట్ చేయడం కోసం శారీ కవర్స్ చూస్తున్నాను ఇక్కడ. దాంతోపాటు నాకు కావాల్సిన స్టఫ్ కూడా ఇక్కడ చెక్ చేస్తున్నాను. ఫైనల్గా అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ శారీ కవర్స్ తీసుకున్నాము. ఫైనల్గా తాంబూలాలు ఇవ్వడానికి ఈ ట్రేస్ అండ్ శారీ జ్యువెలరీ పెట్టి పెళ్లి కూతురికి ఇవ్వడానికి ఈ ట్రే అయితే తీసుకున్నాము. ఇప్పుడు మనం ఎంగేజ్మెంట్కి బయలుదేరే డే అయితే వచ్చేసింది. ఆ రోజు ఎర్లీ మార్నింగే రెడీ అయ్యి బయలుదేరిపోయాము. ఫస్ట్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, అక్కడి నుంచి అందరం కలిసి కాకినాడకి అయితే బయలుదేరిపోతాము. ట్రావెల్లో మనకి చాలా బోర్ కొట్టినప్పుడు, టైం పాస్ అవునప్పుడు ఈ బుక్స్ చాలా హెల్ప్ అవుతాయి. సో నేను ఈ బుక్ అయితే క్యారీ చేశాను ఈ ట్రావెల్లో. ఏదైనా శుభకార్యానికి బయలుదేరినప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని బ్లెస్సింగ్స్ తీసుకుంటాం కదా, అయితే ఇంకా ఓపెన్ చేయలేదు కానీ చాలా ప్లెజెంట్గా ఉంది మార్నింగే. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది, ముత్యాలమ్మ తల్లి టెంపుల్ అన్నమాట ఇది. నాతో పాటు మీ అందరు కూడా టెంపుల్ని తొందరగా చూసి వచ్చేయండి. టెంపుల్లో దర్శనం చేసేసుకొని స్టార్ట్ అయిపోయాము. జర్నీ అయితే చాలా ప్లెజెంట్గా జరిగింది, వెదర్ కూడా చాలా బాగుంది. సో చాలా ఫాస్ట్గానే విజయవాడ కూడా రీచ్ అయిపోయాము. ఇది మీకు చూస్తే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. విజయవాడ ఎంటర్ అయ్యే ముందు మనకి స్టాచ్యూ, ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంటుంది. ఇది అంతా విజయవాడ. టైం కుదిరితే అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదు. తెలిసిన వాళ్ళని కనుక్కుండే టెంపుల్లో ఆ రోజు చాలా రష్ ఉందంట. సో మళ్ళీ మనకి లేట్ అయిపోద్దేమో అని చెప్పేసి ఇంకా ఆ ప్లాన్ని స్కిప్ చేసేసాము. ఇక లంచ్ కాగి లంచ్ వేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. లంచ్ వేసిన తర్వాత నాకు చాలా నిద్ర వస్తుంది అన్నమాట. సో ఇక నేను పడుకుంటాను. ముందు డే అంతా ప్రాపర్ స్లీప్ లేదు, సో ఐ వాజ్ ఫీలింగ్ వెరీ స్లీపీ అన్నమాట.
సో నేను చెప్తున్నాను పడుకుంటా అంటే సమస్య లేదు, పడుకోవడానికి వీలే లేదని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ నేను చూసుకుంటున్నా నా మెహందీ బాగా పండిందా, కలర్ వచ్చిందా అనేసి. ఎందుకంటే మార్నింగ్ అంత కలర్ రాలే, అరే బాగా రాదేమో అనుకున్నాను, బట్ ఫైనల్లీ కలర్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడైతే మనం ఎంటర్ అయిపోయాము కాకినాడకి. మేము ఈ హోటల్లో స్టే చేసాము. హోటల్కి రీచ్ అయ్యేసరికి చాలా లేట్ ఈవినింగ్ అయిపోయింది. మధ్యలో రాజమండ్రిలో ఆగాము ఒక 1 to 2 hours. మా పేరెంట్స్ని పిక్ చేసుకున్నాము అక్కడ నుంచి. సో వాళ్ళందరినీ పిక్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యి వచ్చేసరికి ఈ టైం అయింది. ఇక్కడ హోటల్కి అయితే వచ్చేసాము, చెక్ఇన్ చేస్తున్నాము. రూమ్కి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అవుతున్నాను. ఇక్కడ ఫ్రెష్ అప్ అయి వచ్చే లోపల నేను మీరు ఇక్కడ ఒకసారి హోటల్ రూమ్ ఎలా ఉందో చూసి వచ్చేయండి. రూమ్ అయితే చాలా కంఫర్ట్గా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇదండి ఎంగేజ్మెంట్ సిరీస్లో పార్ట్1 వీడియో. పార్ట్2 వీడియో మీరు నా నెక్స్ట్ వీడియోలో చూస్తారు. ఇక్కడ నుంచి ఏం చేసాము, నెక్స్ట్ డే ఎలా జరిగింది, ఎక్కడెక్కడికి వెళ్ళాము అన్నది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సీ యూ ఆల్ సూన్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.